Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Route Marchina Kotamreddy, TDPLO Charadam Leda, Nellore Rural Niyojakavargam YCP Rebel MLA Kotamreddy Sridhar Reddy Route Marchara, ippudide Anumanam Perigipothondi, Turpu Godavarilo Kotamreddy Paryatincharu, Rajamandrilo Arrest Aina TDP Neta Adireddy Apparu Kutumbaniki Maddatu Prakatincharu. ఈ సందర్భంగా మీడియా టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారని అడిగితే సమాధానం చెప్పలేదు. అయితే వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడం మాత్రం ఖాయమన్నారు. ఈ నెలాఖరులో రాజమండ్రిలో జరగబోతున్న టీడీపీ మహానాడులో తాను పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. టీడీపీ మహానాడులో పాల్గొనక టీడీపీలో ఎప్పుడు చేరతారనే విషయానికి సమాధానం చెప్పకపోవడంతోనే అందరిలో అనుమానం పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కోటమరెడ్డిని టీడీపీలోకి చేర్చుకునే విషయంలో పార్టీలో బాగా వ్యతిరేకత ఉంది. అందుకనే తాను చేరకుండా ముందు తన తమ్ముడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డిని చేర్పించింది. అయినా తమ్ముళ్లలో మంట చల్లారలేదు. పార్టీలో జరిగే కార్యక్రమాలకు గిరిధర్ను పిలవడం లేదట. నేతల్లోని కోపాన్ని అర్థం చేసుకున్న గిరిధర్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారని సమాచారం. మరి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది అన్నదమ్ములకు పెద్ద సమస్యగా మారింది. అందుకనే మధ్యే మార్గంగా కోటమరెడ్డి రూటు మార్చి జనసేనలో చేరే అవకాశం ఉందని పార్టీలో టాక్ మొదలైంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయమే. అందుకనే జనసేనలో చేరి పొత్తుల్లో జనసేన తరఫున నెల్లూరు రూరల్లో పోటీ చేయడానికి కోటమరెడ్డి ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. పొత్తులో సీటును జనసేనకు వదులుకుంటే తమ్ముళ్ళు చేసేదేమీ ఉండదనేది చంద్రబాబు ఆలోచనట. తమ్ముళ్ళ అభ్యంతరాలతో సంబంధం లేకుండా కోటమరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డిపై కోటమరెడ్డి తిరుగుబాటు మొదలుపెట్టారు. అయితే కోటమరెడ్డిని చేర్చుకునే విషయంలో పార్టీలో వ్యతిరేకత మొదలవుతుందని చంద్రబాబు ఊహించలేదట. తాను టికెట్ ఇచ్చినా పనిచేయాల్సింది స్థానిక నేతలే. కాబట్టి వాళ్లు పనిచేయకపోతే కోటమరెడ్డి గెలుపు సాధ్యం కాదు. అందుకనే జనసేనలో చేరి పొత్తులో నియోజకవర్గాన్ని తీసుకుని పోటీ చేయాలని కోటమరెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని తమ్ముళ్ళు గ్రహించలేరని కోటమరెడ్డి చంద్రబాబు అనుకుంటున్నారా అన్నదే సందేహం. బాగా మంట మీదున్న తమ్ముళ్ళు కోటమరెడ్డిని ఓడించాలని అనుకుంటే టీడీపీ అయితే ఏంటి, జనసేన అయితే ఏంటి?